నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా దేనికి ప్రతీక అంటే ఇది మన స్వాతంత్రానికి ప్రతీక ఇది గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక ఇది దేశ ప్రజల సార్వభౌమ అధికారానికి ప్రతీక ఇది భారతదేశపు ఆత్మకు మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ దేశం హిందూ ఇస్లాం క్రైస్తవం వంటి అనేక మతాలు అనేక ధర్మాల సమ్మేళన అని ఈ జెండా చెబుతుంది మన జెండా మన సమర యోధుల త్యాగ నీరితికి మనం కోరుకునే సుస్థిర శాంతికి ఈ దేశం పైరు పచ్చలతో కలకలలాడాలన్న భావనకు ఈ జెండా ప్రతీక ఈ జెండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక ఈ జెండా కేవలం దారాల కలనేతే కాదు ఇది భిన్నత్వంలో ఏకత్వానికి భారతీయతకు దేశభక్తికి దేశ స్వాతంత్ర పోరాటానికి మనకు మన దేశం పట్ల ఉన్న నిబద్ధతకు ఈ దేశ భవిష్యత్ పట్ల మనకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ఇది ప్రతీక మన తెలుగువాడు పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె ఈ సంవత్సరం మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు సంపూర్ణం చేసుకుంటా ఉన్న సమయం మన స్వాతంత్ర పోరాటం మహోన్నతం ఒక జాతి యావత్తు పోరాడుతున్న అంతటి పోరాటంలో కూడా చెక్కుచెదరని అత్యున్నత మానవతా విలువలకు ఉదాహరణ మన స్వాతంత్ర పోరాటం ఈ పోరాటంలో మార్గాలు వేరైనా వాదాలు వేరైనా అతివాదమైన మితవాదమైన విప్లవవాదమైన గమ్యం మాత్రం ఒక్కటే అది స్వాతంత్రమే అహింసే ఆయుధంగా సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం ఒక భారతదేశానికి మాత్రమే కాదు మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం కూడా నిలిచే ఉంటుంది మన స్వాతంత్ర పోరాటం స్వాతంత్రం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అన్న బాలగంగాధర్ తిలక్ సంకల్పానికి ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్ సాహసానికి జలియన్వాలా బాగ్ మారణకాండకు బాధ్యులైన జనరల్ డయర్ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉదమ్ సింగ్ తెగువకు దేశం కోసం ఉరికంబమెక్కిన సర్దార్ భగత్ సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వాతంత్ర పోరాటం మా సామాన్యుడు దేహం మీద వేసుకోవడానికి నూలు పోగలు లేకున్నా మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పామంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ అనువనువు స్వాతంత్ర కాంక్ష
నిండిన జన సమూహాలే ఆయుధాలు అణ్వాయుధాల కంటే శక్తివంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఒక ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సైమన్ కమిషన్ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడుగా ప్రాణాలే అర్పించిన అల్లూరి, ఇలా వందలు వేలు ఈ వందలు వేల మహానుయోధులు వీరి త్యాగాలు భావాలతో వారి స్వేద్యంతో రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమైంది. ఆ పునాదుల మీద స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది. 1857లో తొలి స్వాతంత్ర సంగ్రామానికి సిపాయిల తిరుగుబాటు జరిగితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయ ఉద్యమం లేదా స్వతంత్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్ర పోరాటానికి ఆ తర్వాత మితవాద అతివాద విప్లవవాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోట మీద మన పాలనలో మన తొలి జెండా ఎగిరింది. నేను 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 100 కోట్ల జెండాలు ఎగురుతా ఉన్నాయి. మానవ చరిత్రలో మహోన్నతమైన స్వతంత్ర పోరాటానికి స్మరించుకుంటూ మానవ చరిత్రలోనే అత్యంత వైభవంగా మన దేశం ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. గత 75 సంవత్సరాలలో దేశంగా ఇండియా తిరుగులేని విజయాలను అనేక రంగాలలో అభివృద్ధి సొంతం చేసుకుంది. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మన జనాభా కేవలం 35 కోట్లు అయితే ఈ రోజున అది మరో 106 కోట్లు పెరిగి ఏకంగా 141 కోట్లకు చేరింది. ఈ 141 కోట్ల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి కావలసిన ఆహారం, నీరు, దుస్తులు, విద్య, వైద్యం, పరిశ్రమ, సేవలు ఇలా ఏది తీసుకున్నా కూడా తయారీ చేయటం, అందించటం, మిగతా ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధించడం ఇవన్నీ అతిపెద్ద సవాళ్లే. ఈ రోజున 1947లో అప్పుడున్న మన 35 కోట్ల ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేని దుస్థితి ఆ రోజు మన దేశానిదైతే, దాన్ని అధిగమించి ఈ రోజున మిగతా ప్రపంచానికి ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితి తీసుకువచ్చిన మన రైతన్నలకు మన దేశం సెల్యూట్ చేయాలి. ఒకప్పుడు PL 480 స్కీమ్ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను, ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికే ఎగుమతి చేస్తా ఉంది. స్వాతంత్రం వచ్చేనాటికి కేవలం 18% వ్యవసాయ భూమికి నీటి సదుపాయాలుంటే ఈరోజు 49%కి పైగా భూమికి నీటి సదుపాయాన్ని కల్పించుకోగలిగాం. అలాగే 1947లో 100 మందికి కేవలం 12% అక్షరాస్యులు ఉంటే ఈ రోజున మన అక్షరాస్యత తాజా సర్వేల ప్రకారం
77 శాతానికి పైగా ఉంది. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం ఈ రోజు మనది. స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో 99 శాతం ప్రజల ఇంటికి కరెంట్ లేదు. ఈ రోజు కరెంట్ లేని ఇళ్ళు దేశ మొత్తంలో కూడా కేవలం 1% కంటే తక్కువే. ఈ రోజు మనం వాడుతా ఉన్న ఔషధాల్లో చిన్న ద్వరం చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్న అప్పట్లో అన్ని దిగుమతి అయిన టాబ్లెట్లే ఉంటే ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్ 3 దేశాల్లో ఒకటి. అమెరికాలో వాడుతా ఉన్న ప్రతి 3 టాబ్లెట్లలో ఒకటి ఇండియాలోనే తయారవుతా ఉంది. మనల్ని పరిపాలించిన బ్రిటన్లో ప్రజలు వాడుతా ఉన్న ప్రతి 4 టాబ్లెట్లలో ఒకటి ఇండియాలోనే ఈరోజు తయారవుతా ఉంది. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తా ఉన్న ఘన విజయాలు, శత్రువు ఎంత శక్తివంతుడైనా కూడా ఎదుర్కొనేందుకు మన శాస్త్రవేత్తలే తయారు చేసిన శక్తివంతమైన అణు ఆయుధాల క్షిపణులు, మన తేజస్ వంటి యుద్ధ విమానాలు కొనుగోలుకు నేడు అమెరికా ఆసక్తికరపరచడం మొదలు ఎందరో ఇండియన్లు ఇవాళ అమెరికన్ కంపెనీలకు సీఈఓలుగా ఎదగడం వరకు, అలాగే 190 సంవత్సరాలు మన దేశాన్ని తన చేతిలోకి తీసుకున్న బ్రిటన్కు ఒక భారతీయ సంతతి పౌరుడు ప్రధాని రేసులో నిలవటం, ఒక భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వరకు ఇవన్నీ భారతీయులు గర్వించే అంశాలే. ఇవన్నీ మనకు కొండంత స్ఫూర్తిని నింపే విషయాలే. స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా ఇండియన్స్ సాధించిన విజయాలకు కొదవలేదన్నది ఎంత వాస్తవమో, దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్రం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాలలో, కొన్ని ప్రాంతాలలో, అనేక మంది ప్రజల్లో నేటికి కూడా ఉండిపోయింది అన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాల చరిత్ర ఉంటే, మరోవంక సమసమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు కోసం, మహిళల సమాన హక్కుల కోసం, మనుషులుగా గుర్తింపు కోసం, దోపిడీకి గురి కాకుండా జీవించే రక్షణ కోసం ఈ గడ్డ మీద జరుగుతా ఉన్న పోరాటాలకు వందలు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవన్నీ పరాయి దేశం మీద మనం చేసిన స్వాతంత్ర పోరాటాలు కావు. ఇవన్నీ మన సమాజంలో జరుగుతా ఉన్న సామాజిక స్వాతంత్ర పోరాటాలు. ఈ పోరాటాల్లో కొన్ని సంఘ సంస్కరణ పోరాటాలు, ఇందులో కొన్ని సమాన హక్కుల పోరాటాలు, మరికొన్ని అణచివేత మీద తిరుగుబాట్లు. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసిన దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు. ఇవన్నీ మనం మాటలతో కాకుండా చేతులతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణ ఆంధ్రప్రదేశ్లో మన 3 ఏళ్ల పాలన. మనమంతా నిజాయితీగా ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ఈ విలువైన సందర్భంలో ప్రస్తావిస్తాను. ఆహారాన్ని పండించే రైతే అర్ధాకిలతో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు సైతం
తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించే పరిస్థితిని గవర్నమెంట్ బడికి వెళ్ళే పేద పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఎప్పటికీ కూడా పనివాళ్ళుగానే మిగిలిపోవాలనే పెత్తందారి పోకడల్ని వైద్యం ఖర్చు భరించలేక అమ్ముకునేందుకు ఏమీ లేక అప్పటికే అప్పుల పాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని చదువులకయ్యే ఖర్చు భరించలేక పిల్లలను చదువులు మానిపించి పనులలో పెట్టాల్సి వస్తే ఆ తల్లి హృదయం తల్లడిల్లటాన్ని ఎస్సీల్లో 36%, ఎస్టీల్లో 51%, నేటికి కూడా నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని కార్పొరేట్ విద్య సంస్థల కోసం అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బలిపెట్టడాన్ని మనలో సగమున్న అక్క చెల్లెమ్మలకు వారి వాటాగా సగం ఉద్యోగాలు సగం పదవులు చట్టసభల్లో సగం స్థానాలు కేటాయించక పోవటాన్ని కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో పరిపాలనలో ఈనాటికి కూడా వాటా దక్కక పోవటాన్ని సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా అధికార కేంద్రాలన్నీ కూడా ఒకే చోట ఉండాలన్న వాదనల్ని గ్రామాలలో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని రైతుల్ని గాలికి వదిలేయటాన్ని ప్రతి పనికి లంచాలు కమిషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలు చేసిన నష్టాన్ని ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ కూడా మన స్వతంత్ర దేశంలో మన దేశం వాడే మన రాష్ట్రం వాడే మన ప్రజలకు అన్యాయం చేస్తూ దాన్నే పరిపాలన అంటాడని ఇండిపెండెంట్ గా ఉండాల్సిన మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని మన స్వాతంత్ర సమర యోధులు మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా కూడా ఊహించారా? ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాలు వీరి అనుభవాల నుంచి ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు మనందరి ప్రభుత్వంలో గత 3 ఏళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామానికి మన నగరానికి అందే పౌర సేవల్లో మార్పులు తీసుకొచ్చాం. 1వ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వ తాతలు వికలాంగులు వితంతువుల పెన్షన్లను వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ 1 రూపాయి కూడా లంచం తీసుకోకుండా 270,000 మంది వాలంటీర్లు ఇంటికి వచ్చి చిరునవ్వుతో ఇచ్చి వెళ్లే ఒక గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2,000 మందికి మన ఇంటి దగ్గరలోనే పౌర సేవలు అందించే గ్రామ వార్డు సచివాలయం, అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా కూడా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, అక్కడి నుంచి అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు,
అదే గ్రామంలో ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపించే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లీష్లో బోధించే ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్ స్కూళ్ళు. ప్రతి మండలానికి ఒక అధునాతన 108, ప్రతి మండలానికి కనీసం 2 పిహెచ్సీలు, ఆ ప్రతి పిహెచ్సీకి ఒక అధునాతన 104, ఇద్దరు డాక్టర్లు. వీరిని విలేజ్ క్లినిక్తో అనుసంధానించి అమలు కాలున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా గడచిన 75 ఏళ్లలో కాదు, ఇవన్నీ కూడా కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం తీసుకొచ్చిన మార్పులు. పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ గ్రామాలు, నగరాల్లో మార్పులే కాక గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యయనాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ మా విధానమని, ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తా ఉన్నాం. ఇది ఈ 3 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు. అన్నం పెట్టే రైతన్నకు అండగా, వ్యవసాయానికి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతన్నల కుటుంబాలకు ప్రతి ఏటా 13,500 రూపాయల చొప్పున సహాయం అందిస్తా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చి ఈ క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించడం, 0 వడ్డీకే పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఇటువంటివన్నీ కూడా అందిస్తూ ఈ 3 ఏళ్లలోనే రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మన ప్రభుత్వం చేసిన ఖర్చు ఏకంగా 83,000 కోట్లు. ఇది కాక ధాన్యం సేకరణ మీద చేసిన వ్యయం మరో 44,000 కోట్లకు పైగానే. మొత్తంగా ఈ 3 ఏళ్ల ఈ కాలంలోనే మనందరి ప్రభుత్వం కేవలం వ్యవసాయం మీద చేసిన ఖర్చు ఏకంగా 127,000 కోట్ల రూపాయలు. ఫలితంగా అంతకుముందు పాలన 5 ఏళ్లతో పోలిస్తే మన ప్రభుత్వం ఈ 3 ఏళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ప్రతి ఏటా 16 లక్షల టన్నుల పెరిగింది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఇది ఈ 3 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు. 72 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత 3 ఏళ్ల క్రితం ఒక సాచ్యురేషన్ పద్ధతిలో పేదలకు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 75 సంవత్సరాల తర్వాత, స్వాతంత్ర్యం తర్వాత 3 ఏళ్ల క్రితం సాచ్యురేషన్ పద్ధతిలో మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఏకంగా 31 లక్షల కుటుంబాలు, అంటే దాదాపుగా 125 లక్షల జనాభా
సొంత ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టడం జరిగింది. వీరందరికీ ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో ఆ అక్క చెల్లెమ్మల పేరు మీదే ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుందని ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతుల్లో అక్షరాల దాదాపుగా 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపదను వారి చేతుల్లో ఉంచినట్టే. ఇది ఈ 3 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మరో మార్పు. పిల్లల చదువులతోనే ఇంటింట పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో రూపం మార్చుకున్న అంటరాని తరాన్ని తుది ముట్టించాలన్న నిశ్చయంతో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కులాలు ఎప్పటికీ కూడా పదివాళ్లుగానే మిగిలిపోవాలనే పెత్తందారి పోకడల నడ్డి విరుస్తూ గవర్నమెంట్ బడులన్నింటిలోనూ ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంతో పాటు చదివించే తల్లులకు అండగా తోడుగా నిలుస్తూ జగనన్న అమ్మఒడి పథకాన్ని దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి అమలు చేస్తున్నాం. ఇవి కాక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు నేడు, సిబిఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకువస్తా ఉన్న ప్రతి మార్పు వెనుక మన రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్ పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది. ఇలా ఈ 3 ఏళ్లలో విద్యారంగం మీద చేసిన వ్యయం మాత్రమే, ఈ పథకాల మీద చేసిన వ్యయం మాత్రమే ఏకంగా 53 వేల కోట్ల రూపాయల పైనే. ఇది ఈ 3 ఏళ్లలో విద్యారంగంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మరో మంచి మార్పు. మనం వైద్యం ఆరోగ్యం కోసం, మన వైద్యం మన ఆరోగ్యం కోసం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేయటం ద్వారా 95% ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. రూపాయలు 1000 రూపాయలు దాటితే, ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతో 2434 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీలో ఇప్పటికే చేర్చాం. వీటిని ఈ నెలాఖరులోపే 3133 ప్రొసీజర్లకు కూడా పెంచబోతా ఉన్నాం. ఆపరేషన్ తర్వాత రోగులు కోలుకునే సమయంలోనే వారికి దన్నుగా ఆ రోగులు ఇంటికి వెళ్లి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఆపరేషన్ తర్వాత నెలకు 5000 రూపాయలు చొప్పున వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాగా అదనంగా ఇవాళ ఇస్తా ఉన్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 1-0-8-1-0-4 సేవలకు అర్థం చెబుతూ ఏకంగా 1088 వాహనాల్ని ప్రతి మండలానికి కూడా పంపించాం. వీటిని మరింతగా కూడా పెంచబోతా ఉన్నాం. మరో 432 వాహనాలను త్వరలోనే మళ్లీ
మన గ్రామాలకు పంపనున్నాం. గ్రామ గ్రామాన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటవుతా ఉన్నాయి. వీటితో పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనుసంధానమై గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గవర్నమెంట్లో 11 టీచింగ్ ఆసుపత్రులు ఉంటే కొత్తగా మరో 16 వైద్య బోధనాసుపత్రులను అంటే టీచింగ్ హాస్పిటల్ను నిర్మాణం చేస్తా ఉన్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు హాస్పిటల్స్ రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని అన్నీ కూడా పూర్తిగా మారుస్తా ఉన్నాం. జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించడానికి వైద్య రంగంలో ఏకంగా 16,000 కోట్ల రూపాయలతో నాడు నేడు అమలు చేస్తా ఉన్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాల 40,000 కొత్త ఉద్యోగాలు కేవలం ఈ 3 సంవత్సరాల్లోనే ఇవ్వగలిగాం. ఇది ఈ 3 ఏళ్లలోనే వైద్య ఆరోగ్య రంగంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు. ఒక వంక ప్రభుత్వ బడుల్ని, మరో వంక ప్రభుత్వ హాస్పిటల్స్ ని మెరుగుదిద్దడమే కాకుండా ఈ 3 ఏళ్లలోనే మొత్తంగా 6 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలిగాం. మొత్తంగా గత 3 ఏళ్లలోనే 184,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 20,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 4 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. వీరంతా కూడా మన కళ్ళ ఎదురుగానే మన గ్రామ వార్డు సచివాలయాల్లో కనిపిస్తారు. దాదాపుగా 130,000 పైచిలుకు మంది ఆర్టీసీ ఉద్యోగులుగా కనిపిస్తారు. మరో దాదాపుగా 50,000 మంది మెరుగుపరుస్తా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో కనిపిస్తారు. గ్రామ వార్డు వాలంటీర్లుగా కనిపిస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కూడా మన కళ్ళ ఎదుటినే వీరంతా కూడా కనిపిస్తా ఉన్నారు. అంతేకాకుండా దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ రంగంలో మరో 4 సీపోర్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు 1 సీపోర్టు లేదా 1 ఫిషింగ్ హార్బర్ ఉండాలా, అలా ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కుదేలైన ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను పూర్తిగా నిలబెట్టాం. 100,000 మందికి ఉపాధి, భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాం. ఇది 3 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మరో గొప్ప మార్పు. ఒక ఎంఎస్ఎంఈ రంగంలోనే 10 లక్షలకు పైగా పైచిలుకు ఉద్యోగాలు ప్రజలు పనిచేస్తా ఉన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భించాలని ఈ లక్ష్యంతో మహిళా సాధికారత అంశంలో దేశంలో ఏ ప్రభుత్వము కూడా వేయని అడుగులు మన రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలలోనే పడ్డాయి. అక్షరాల 44,50,000 మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ఈ 3 ఏళ్లలోనే జగనన్న అమ్మఒడి ద్వారా 19,618 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,74,000 మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే 12,758 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా అక్షరాల 1,02,00,000 మంది అక్కచెల్లెమ్మలకు 3,615 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 24,96,000 మంది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే అందించిన లబ్ధి 9,180 కోట్ల రూపాయలు.
వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మరో 1492 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో 589 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో టైఅప్ల ద్వారా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తా ఉన్నాం. అంతేకాకుండా అక్క చెల్లెమ్మలకు ఆలయ బోర్డుల నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్ట్ వర్కుల్లోనూ 50% రిజర్వేషన్ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మన ప్రభుత్వమే అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దిశ చట్టానికి రూపకల్పన, దిశ యాపు, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రతి 2000 జనాభాకు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం, ఇవన్నీ మహిళా రక్షణ పరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు అక్క చెల్లెమ్మల పట్ల. ఇవి ఈ 3 ఏళ్లలోనే అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా దన్నుగా ఉంటూ మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన వ్యవస్థాపరమైన విప్లవాత్మక మార్పులు. ఇక సామాజిక న్యాయానికి విషయానికి వస్తే, మన 3 ఏళ్ల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో కాని బహుశా దేశ చరిత్రలో కాని ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించినంతటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, న్యాయాలకు మనందరి ప్రభుత్వంలో చేసి చూపించగలిగాం. మంత్రి మండలిలోనే తీసుకుంటే మొదటి విడత 56%, రెండవ విడతలో ఏకంగా 70% మంత్రి పదవులు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. అలాగే ఈ 2 మంత్రి వర్గాల్లోనూ 5 డిప్యూటీ సీఎంలు పదవులు ఇస్తే అందులో 4 అంటే 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్గా ఒక బీసీ, శాసన మండలి చైర్మన్గా ఒక ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా కూడా నా మైనారిటీ అక్కను నియమించడం జరిగింది. సామాజిక న్యాయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఈ 3 ఏళ్లలో రాజ్యసభకు మనం 8 మందిని పంపితే అందులో 4 నా బీసీలే. శాసన మండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 18 నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాల వారే. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లు వైఎస్ఆర్సీపీనే దక్కించుకుంటే వీటిలో చైర్పర్సన్ పదవుల్లో ఏకంగా 9 అంటే 70% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులలో 50% ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే రిజర్వేషన్ను కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే.
అందులో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల 137 చైర్మన్ పదవుల్లో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తం 58% పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఇవి కాక 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను నియమించిన ప్రభుత్వం కూడా మనదే అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక ఈరోజు మండల పరిషత్ చైర్మన్ పదవుల్లో చూస్తా ఉన్నాం, ఎంపీటీసీలు చూస్తా ఉన్నాం, జెడ్పీటీసీలు చూస్తా ఉన్నాం, సర్పంచులు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ వర్గాలే ఇవాళ ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు అన్నది సత్యం. ఇవి ఈ 3 ఏళ్లలోనే సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి చిత్తశుద్ధితో తీసుకువచ్చిన మార్పులు. ఇవన్నీ కూడా కేవలం ఏదో ఒకరిద్దరి వ్యక్తులకో లేదా కొద్ది మంది వ్యక్తులకో మేలు చేయడం కోసం చేసిన మార్పులు కావివి. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థనే మార్చే మార్పులు. ఇవన్నీ వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, గృహ నిర్మాణ రంగాన్ని, మహిళల అభ్యుదయాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని రాబోయే రోజుల్లో, రాబోయే తరాల్లో నిర్ణయించే మార్పులు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండడమే రాష్ట్ర అభివృద్ధి అని, అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు, అధికారం లేకొచ్చిన తర్వాత అంతా మన ప్రజలే అని చెప్పి నమ్మాం. ప్రతి ఒక్క పథకంలోనూ సాచ్యురేషన్ విధానాన్నే అమలు చేశాం. ఎక్కడా కూడా కులం చూడలేదు, ఎక్కడా కూడా మతం చూడలేదు, ఎక్కడా కూడా వర్గం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఏ పార్టీ అన్నది అంతకంటే ఎక్కడా చూడనే చూడలేదు. కాబట్టే అక్షరాల 165,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి కమిషన్లకు తావు లేకుండా అర్హులందరి ఖాతాలకు వెళ్ళాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంతమంది లబ్ధిదారులకు చేరటం అన్నది కని విని ఎరుగని ఒక సత్యం. సంక్షేమ పథకాలను మానవ వనరుల మీద పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయిని కుటుంబాలను నిలబెట్టే, కుటుంబాలను పేదరికం సంఖ్యల నుంచి తెంచే సాధనంగా పేదల చేతిలోనే ఉంచాం. ప్రతి పథకం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా, ప్రతి పథకాన్ని కూడా సుస్థిర అభివృద్ధి లక్షణాలను అంటే ఎస్డిజి సాధించేలా అమలు చేస్తా ఉన్నాం. మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా భావించి ఈ 3 ఏళ్ల కాలంలోనే 95% వాగ్దానాలు అమలు చేయగలిగాం. పేదవాడి ఆర్తిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగులోనూ నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవడానికి
మన ప్రభుత్వాలు వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్మా గాంధీ మాటల్ని 1947 లో ఆగస్టు 15న తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉటకించారు. The ambition of the greatest man of our generation has been to wipe every tear from every eye. That may be beyond us, but as long as there are tears and suffering, so long our work will not be over. ఈ భావాలను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతో పాటు ప్రాంతాలకు న్యాయం చేస్తూ గడప గడపకు సంక్షేమము అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మనందరి ప్రభుత్వం మన సమాజంలో వెనుకబాటు నిరక్షరాస్యత సామాజిక అభద్రత రాజకీయ అణచివేత ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశం మీద సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ గొప్పదైన ఈ దేశానికి దేశ ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి కూడా కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ దేశభక్తి స్ఫూర్తిని నింపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Honorable Chief Minister is requested to give medals to the officers who rendered remarkable and noteworthy services, prizes to the contingents with best march, and to the tableaus that demonstrated the excellence of the government. Good morning, sir. On behalf of AP Police and AP Fire Services, sir, I request Honorable CM Sri YS Jagannamohan Reddy garu to decorate the officers with medals awarded on the occasion of Independence Day, Republic Day and AP Formation Day 2020 and 2021, sir. The recipients of the President Police Medal for Distinguished Services, Sri KV Rajendranath Reddy, IPS, Director General of Police, Andhra Pradesh. Sri KV Rajendranath Reddy. Dr. A. Ravishankar, IPS, Assistant DGP, Law and Order.